ధైర్యం చేయాలి పార్టీ. అలా ధైర్యం చేయకపోతే కనుక తెలుగుదేశ కేంద్ర సార్ ఎందుకు దెబ్బతింది? మొహమాటానికి కంటిన్యూ చేయడం వల్ల అనేక మంది ఆ మొహమాటమే దెబ్బతీసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయపాటి విషయంలో ఈ మధ్యన ఆయన మాటలు చూస్తుంటే, మన కన్నా లక్ష్మీనారాయణ గారు చేరిక తర్వాత ఆయన అన్నారు, గతంలో చాలాసార్లు మమ్మల్ని తిట్టారు, చంద్రబాబును తిట్టాడు, అయినా కొన్ని పరిస్థితుల వల్ల తీసుకున్నాం, ఆయన ఎక్కడ ఆయనకి ఎక్కడ సీట్ ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను రాజీ పడను. అంటే ఎక్కడో బయట వాళ్ళని తీసుకొచ్చి పెడుతుంటే వీళ్ళు థ్రెట్ ఫీల్ అయ్యి ఇటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. అదేం కాదు, బేసిక్గా ఏంటంటే కన్నాని తీసుకోవడం ఇతనికి ఇష్టం లేదు వద్దని చెప్పాడు చంద్రబాబు, చాలా గట్టిగా చెప్పాడు అతను మనకి మైనస్ అనేసి. బట్ రాసి ఆయన క్యాస్ట్ ఈక్వేషన్స్ లో తీసుకున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున జనసేనని పక్కన పెట్టేటటువంటి పరిస్థితి వస్తే కాప్ లీడర్లు సరైన స్ట్రాంగ్ లీడర్లు మాతోనే ఉన్నారని చెప్పడం కోసం, గోండవమాలు బయట నుంచి కూడా వచ్చేసారు మా దగ్గరికి అని చెప్పడం కోసం చేస్తున్న ఎత్తుగడ అది. అది చంద్రబాబు ఈ ముక్క రాజా ఈయనకి చెప్పలేడు కదా రాయపాటికి. బేసిక్గా ఈయనకి తెలియదా ఈయన అంత అమాయకుడేం కాదు, చాలా సీనియర్, సుదీర్ఘ సీనియర్. అట్లాగైతే రేపు పొద్దున కన్నా మంత్రి అయిపోతాడు. కన్నా మంత్రి అయిపోతే గుంటూరులో ఈయన హవా ఉండదు, ఎందుకంటే ఈయనకి మంత్రి ఉండదు, ఈయన ఎంపీగా ఉంటాడు. అక్కడేం కేంద్రంలో ఏమి పదవులు ఏమి రావు కదా, వచ్చిన రాయబడికి ఏమి ఇయ్యడు కదా ఆయన. చంద్రబాబు సొంత వాళ్ళ నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చుకుంటాడు కాబట్టి అప్పుడేంటి పరిస్థితి?